మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి। రేపు ఆఖరు కార్తీక బుధవారం రోజు సాయంత్రం 4:30 నుండి 5:30 మధ్యలో 5 రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది। మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి। మీరే 5 కోట్ల అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు। లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। ఈ నవ సమాజంలో చాలామంది అప్పుల బాధల వలన సతమతమైపోతూ ఉన్నారు। ఫస్ట్ మామూలుగా అప్పు తీసుకుంటారు, ఏముంది చిన్న అప్పే కదా తీర్చేయవచ్చులే అనుకుంటారు। కానీ ఎన్ని నెలలు సంవత్సరాలు గడిచినా ఆ అప్పును తీర్చలేరు। అప్పులకు వడ్డీల మీద వడ్డీలు సంవత్సరాల కొద్దీ కడుతూనే ఉంటారు। కానీ ఆ అప్పులు తీర్చడం అసాధ్యంగా మారుతుంది। ఇలా అప్పుల వలన బాధపడేవారు కార్తీక బుధవారం రోజు 5 రూపాయలతో ఒక పరిహారం చేస్తే చాలు అప్పులన్నీ కూడా పోతాయని తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు। 5 రూపాయల బిల్ల ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు। 5 రూపాయల బిల్ల ఉంటే ధనమే, అంటే లక్ష్మీదేవి స్వరూపమే। అప్పుల వలన చాలామంది బాధపడిపోతూ ఉంటారు, కానీ ఆ అప్పుల నుండి బయటపడి సంతోషంగా జీవించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు। 5 రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం। 5 రూపాయలతో కార్తీక బుధవారం రోజు ఈ చిన్న పనిని చేస్తే అప్పుల నుండి బయటపడి మీరు కూడా అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారని సిద్ధశాస్త్రం చెప్తుంది। మరి కార్తీక బుధవారం రోజు 5 రూపాయల బిల్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము। అంతకన్నా ముందు దైవం మీద ఆధారపడితే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం। దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది। అదృష్టవంతులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు। అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ చెడగొట్టలేరు। మానవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూసే దురదృష్టవంతుణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరు। అందుకు ఉదాహరణే ఈ కథ। పూర్వం ఒక రాజుగారి కొలువులో 2 పురోహితులు ఉండేవారు। అందులో ఒకరి పేరు దైవాధీనం। ఈ దైవాధీనం జగత్ సర్వం అని నమ్మినవాడు। జగత్తంతా దేవుని ఆధీనమే, ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది। రెండవ వాని పేరు రాజాధీనం। ఈ రాజాధీనం రాజుగారి పరిపాలన బాగా ఉందని, అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవాడు కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది। రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందుకునేవాడు। ఒకరోజు రాజుగారికి రాజాధీనం గారిని సువర్ణ వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది। అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు। ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్ణాలను అందులో నిక్షేపం చేసి రాజాధీనం గారికి సదాక్షీణంగా దానం చేశాడు। ఆయన దాన్ని ఇంటికి తీసుకుపోతూ దీన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అని ఆలోచించాడు। ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి గుమ్మడికాయ అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు। ఆ కాయను కొన్న శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది। గుమ్మడికాయ దొరికింది, పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు। ఎవరైనా భగవద్భక్తి పారాయణులైన వారికి దానం చేస్తాను అనుకున్నాడు శెట్టి। అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు। శెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండ దానం చేశారు। దైవాధీనం ఆ దానం స్వీకరించి గుమ్మడికాయ తీసుకుని ఇంటికి వెళ్ళాడు। దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను భర్త చేత పగలగొట్టించింది। ఎందుకంటే ఆడవాళ్ళు గుమ్మడికాయ పగలగొట్టరాదని ఆచారం కదా, అందుచేత భర్త చేత గుమ్మడికాయను పగలగొట్టించింది। అలా పగలగొట్టగానే దైవాధీనం దంపతులకు అందులో వజ్ర వైడూర్య అరకత మాణిక్య సువర్ణాలు కనిపించాయి। ఇదంతా దైవలీలగా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు। మర్నాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్ళాడు। అప్పుడు ఆయన్ని గుమ్మడికాయ కూర తిన్నావా అని రాజుగారు అడిగాడు। దానికి ఆయన ఆహా ఓహో అద్భుతం అని బొంకారు। ఇక రాజుగారికి గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని అర్థమైంది। ఒళ్ళు మండింది। గట్టిగా అడిగి రాజు నిజం తెలుసుకున్నాడు। జరిగింది తెలుసుకుని శెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు। తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోలాగా చేశాడేమిటి అని రాజుగారు ఆలోచించుకున్నాడు। మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి బొటుణ్ణి కనిపించకుండా దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజాధీనం నడిచి వస్తూ దాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు. భటుడు రాజుగారికి విషయం తెలిపాడు. ఆయన మళ్ళీ ఆశ్చర్యంలో మునిగాడు. రాజాధీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు. దానికి అతడు రోజూ వెళ్ళే దారే కదా, కళ్ళు మూసుకొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా అని బదులు చెప్పాడు. అప్పుడు రాజుకు అర్థమైంది తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అని, దైవాన్ని నమ్మిన వాడికే అదృష్టం తలుపు తడుతుంది అని ఈ కథ ద్వారా గ్రహించుకోవాలి. ఇక వీడియోలోకి వస్తే ధనంతో పరిహారం చేస్తే ఆ ధనమే మన వద్దకు అట్రాక్ట్ అవుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారంగా 5 రూపాయలతో కార్తీక బుధవారం రోజు ఒక చిన్న పనిని చేస్తే కోట్ల రూపాయలు మీ వైపు ఆకర్షింపబడతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కార్తీక బుధవారం రోజు సాయంత్రం ఎగ్జాక్ట్గా 4:30 నుండి 6:30 మధ్యలో ఒక 5 రూపాయల కాయిన్ను తీసుకోండి. గోల్డ్ కలర్లో ఉండేది కానీ లేదా నార్మల్గా ఉండే 5 రూపాయల కాయిన్ని కానీ తీసుకోండి. తీసుకొని ఆ కాయిన్ని ఒక తెల్లటి పేపర్లో పెట్టి చిన్న పొట్లంలాగా కట్టండి. ఈ పొట్లాన్ని ఒక ప్లేట్లో పెట్టండి. పెట్టాక ఈ ప్లేట్ను మీ పూజ గదిలో ఇష్టదైవం ముందు పెట్టి అక్షింతలు, పసుపు, కుంకుమలతో 5 రూపాయల కాయిన్ని ఉన్న పొట్లాన్ని పూజించండి. పూజించేటప్పుడు ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని జపించండి. అలా ఈ మంత్రాన్ని 11 సార్లు జపించి పసుపు, కుంకుమ, అక్షింతలను సమర్పించండి. ఆ తర్వాత మీకు ఉన్న అప్పుల సమస్యలన్నీ కూడా పోవాలని, మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరికను చెప్పుకోండి. ఆ ప్లేట్ను ఆ రోజంతా కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసుకుని పూజ గదిలోనికి వెళ్ళి ప్లేట్లో పెట్టిన 5 రూపాయల కాయిన్ని పేపర్తో సహా తీసుకుని వెళ్ళి ఎవరైనా సరే అడుక్కునే వారికి మనస్ఫూర్తిగా ఇచ్చేయండి. ఏదైనా ఒక కార్తీక బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా 100% తీరిపోతాయి. మీరే డబ్బులు ఇచ్చే స్థాయికి వెళ్తారు, అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అప్పుల బాధలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కార్తీక బుధవారం రోజు 5 రూపాయలతో ఈ పరిహారం చేసి అప్పుల సమస్యలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.